హలో అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక ప్రమోషన్కి చాలామంది ఎక్కువ మంది ఉంటేనే అదొక ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ చాలా సపోర్టివ్గా వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విష్ చేయడానికి మూవీని టీమ్ని విష్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీ మూమెంట్ అండి ఒక నాకు నేను చేసిన మూవీస్ ఆర్ఎక్స్ నుండి నుంచి ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయిందని జనరల్గా అందరికీ తెలిసే ఉండి ఉంటుంది నా గురించి తెలిసిన వాళ్ళకి ఎంతో కొంతమందికి బట్ దీనికన్నా ముందు నా నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసి విజయ్ చాలా సపోర్టివ్గా నాకు మంచి ఫ్రెండ్ తను సో చాలా నా మీద నమ్మకం పెట్టి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అంటే ఒక కొలాబరేషన్లో స్టార్టప్లో అందరూ మొదలు పెట్టడం అంటే చాలా ఒకళ్ళని ఒకళ్ళని ఎంత నమ్మకం ఉంటే కానీ అది పాసిబుల్ కాదు సో అదాక నా మీద నమ్మకం పెట్టి విజయ్ గారు జేకే గారు విజయ్ కన్నా గారు అండ్ మొద నా వర్క్ మీద నమ్మకంతో ఆన్బోర్డ్ చేసుకున్నారు సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ నిజంగా ఒక మంచి టీంతో వర్క్ చేసాం చాలా బాగా వచ్చింది మూవీ కూడా అండ్ ఈ మూవీకి ఇంత ముందు లాంచ్ అయిన సాంగ్స్ టూ సాంగ్స్ లాంచ్ అయ్యాయి అండ్ ఇప్పుడు ఒక సాంగ్ లాంచ్ అయింది విన్నవారు వినని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ వినండి చాలా మంచి సాంగ్స్ మెలోడియస్ సాంగ్స్ అండ్ ఈ ఈ సాంగ్స్కి సినిమాలో చాలా మంచి రోల్ ఉంది అంటే ఇది రీజన్ దీనికి ఎప్పుడు రీజన్ ఏంటి అంటే డైరెక్ట్ చాలా డీటెయిల్డ్గా చెప్పాలి ఎమోషన్స్ అసలు ఏంటి మూవీలో ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ బిల్డ్ అవుతాయి స్టార్టింగ్ నుండి అండ్ వరకు ఎందుకంటే ఒక మూవీ జీవితం స్టార్ట్ నుండి మనిషి జీవితం ఎంత పెద్దదో అది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో చూపించడం అంటే దాన్ని ఎంత ఇన్హెరిట్ చేసుకోవాలి ఆ క్వాలిటీస్ అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అందులో ఎలా ఫ్లో ఎలా ఉంటుంది క్యారెక్టర్ ట్రాన్సిషన్స్ ఎలా ఉంటాయి సో ప్రతి డీటెయిలింగ్ డైరెక్టర్ చెప్పగలగాలి సో ఎంతో డీటెయిల్డ్గా నాకు చెప్పారు జేకే గారు అండ్ ఈ ప్రాజెక్ట్ అసలు జనరల్గా ఇలాంటి మూవీస్ అన్నీ ఒక థ్రిల్లర్ హారర్ అంటే చాలా వరకు రేర్గా వస్తూ ఉంటాయి మూవీస్ బట్ అందరూ ఆదరిస్తూ ఉంటారు అది వెరీ హ్యాపీ థింగ్ బట్ దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్ సో గణపతి రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక మంచి టీంని మీరు సపోర్ట్ చేశారు డెఫినెట్లీ ఈ టీంలో ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి స్టేజ్కి వెళ్తారు ఎందుకంటే అందరూ ప్యాషన్ గా ఉన్నారు ఇప్పుడు నోటీస్ చేస్తే ఎన్నో ఎంతో టైం తీసుకున్నామంటే మూవీకి ఎంత డీటెయిలింగ్ ఇష్టపడుతున్నాం ఒక మూవీని ఇలా ప్రొజెక్ట్ చేయాలి ఒక ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయాలంటే చాలా డీటెయిలింగ్ అవసరం చాలా డీటెయిలింగ్గా ఇష్టపడి చేయడం అవసరం సో అంత డీటెయిలింగ్గా అసలు ఎంత ఎయిమ్ పెట్టుకుని ఒక కంప్లీట్ చేయాలి ఒక మూవీ ఒక ప్యాషన్ డ్రివన్గా ప్రతి చిన్న చిన్న ఎలిమెంట్స్ క్యాలిక్యులేటివ్గా తీసుకుని స్టార్ట్ చేయడం అంటే అది అది కంప్లీట్ చేయడం అంటే చాలా ఓపిక ఉండాలి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ప్యాషన్ ఉండాలి సో మొత్తం టీం అందరం అలాగే వర్క్ చేసాం అండ్ దీనికి మెయిన్గా ఒక మ్యూజిక్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మ్యూజిక్ టీమ్ చాలా ఇంపార్టెంట్ లేకపోతే ప్రాక్టికల్లీ హైలీ ఇంపాసిబుల్ ఒక కంపోజర్ అతను కం కీబోర్డ్స్ చేయొచ్చు అంటే ప్రోగ్రామింగ్ చేయొచ్చు మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయొచ్చు ఎవర్ ఏం చేసినా కూడా దానికంటే ఒక సపోర్టింగ్ టీం ఉండాలి దానికి నా మ్యూజిక్ టీమ్ అరుణ్ కానీ సుభాని గారు రవి గారు అండ్ ఇంకా అందరూ చాలా చిన్న చిన్న ప్లేస్ నుండి టాప్ ప్లేస్ వరకు ప్రతి ఒక్కళ్ళ సపోర్టే ఒక నా ము ఆర్ఎక్సన్ రెడ్డి నుండి ఇప్పటివరకు వచ్చిన ప్రతి పాటల్లో మీ అందరికీ కనబడుతూ ఉంటుంది అండ్ అన్నిటికైనా ఇంపార్టెంట్ ఒక కంపోజర్ ఒక మంచి ఎమోషన్ని బయట పెడుతున్నారంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏమే ఉంటారంటే మ్యూజిక్ కంపోజిషన్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ కానీ దాంతోపాటు సింగర్ అండ్ లిరిక్ రైటర్ చాలా ఇంపార్టెంట్ సో ఈ మూవీకి నాకు సపోర్టివ్గా ఉన్న అనురాగ్ అనురాగ్ కుల్కర్ణి హరిణి గారు అండ్ దీప్తి పాదశాతి గారు సో చాలా సపోర్టివ్గా ఉన్నారు పాడారు చాలా మనసు పెట్టి పాడారు ఒక మంచి ఎమోషన్ని జనాలు పట్టుకోవాలంటే చాలా రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండాలి అండ్ లిరిక్ రైటర్స్ కూడా చైతన్య ప్రసాద్ గారు చైతన్య వర్మ గారు అండ్ విశ్వనాథ్ చాలా సపోర్టివ్గా రాశారు చాలా మంచి పాటలు కూడా చాలా బాగా వచ్చాయి డెఫినెట్లీ వినకపోతే వినండి ఎందుకంటే ఇది యూట్యూబ్లో ఒక యాక్సెస్ చాలా ఈజీ ఒక సినిమా మొదటి నుండి చివరి వరకు ఒక టీం అందరూ వర్క్ చేశారంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎలిమెంట్ వాళ్ళు ఎంతో మనసు పెట్టి ఎంతో ఇష్టంగా చేసిన వర్క్ సో యూట్యూబ్ జనరల్గా అందరికీ యాక్సెస్ చాలా ఈజీ సో డెఫినెట్లీ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది నచ్చితే ఆబ్వియస్గా ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కంపోజిషన్ పార్ట్ అంటే సాంగ్స్ కానీ ప్రీ రిలీజ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి సాంగ్స్ ఉన్నాయి ట్రైలర్ ఉంది టీజర్ ఉంది మోషన్ పోస్టర్ ఉంది ప్రతి ఎలిమెంట్ యూట్యూబ్లో యాక్సెస్ చేయండి ఎందుకంటే కొత్త సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి అవి చాలా వరకు మార్క్ని క్రియేట్ చేస్తున్నాయి మధ్యకాలం ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ నేను చేసిన మూవీ అని మా టీం అందరం చాలా కష్టపడి చేసాం అలా ఎలా అయితే కుదిరింది బేబీ ఎలా కుదిరింది అర్జున్ రెడ్డి అందరూ ఆఫ్కోర్స్ అర్జున్ రెడ్డి కొంచెం ఎస్టాబ్లిష్గా ఉంటారు బట్ స్టిల్ పాయింట్ ఏంటంటే కొత్త సబ్జెక్ట్ చాలా వరకు మీ అందరూ ఆదరిస్తున్నారు ఎందుకంటే అంత ఈ తెలుగులో గొప్పతనం ఏంటంటే చాలా ఎన్ని రకాలుగా ఆదరిస్తున్నారు ఎన్ని కైండ్ ఆఫ్ జోనర్స్ అయినా ఆదరిస్తారు మన తెలుగు వాళ్ళు సో ఏం లేదు జస్ట్ నా రిక్వెస్ట్ అనుకోండి ఒక ఎలిమెంట్ ఈ అన్వేషి మూవీలో వచ్చిన ప్రతి ఎలిమెంట్ని ఒక్కసారి యూట్యూబ్లో యాక్సెస్ చేసి వినండి డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది అండ్ నచ్చితే థియేటర్కి వెళ్ళండి అండ్ మీరు చూసిన మీ రెస్పాన్స్ మాత్రమే జనాలందరికీ ఒక లీడ్లో జనరేట్ చేస్తుంది మూవీకి ఒక చిన్న సినిమాలు ఇంకా వస్తూ చాలా కొత్తమంది ఆర్టిస్టులు మంది టెక్నీషియన్స్ చాలామంది వస్తున్నారు సో మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అలాంటి టీంకి అండ్ ఇదంతా సపోర్ట్ చేస్తున్న మీడియా చాలా సపోర్టివ్గా ఉంటున్నారు డెఫినెట్లీ కొత్త సినిమాలు ఇంత వర్కౌట్ అవుతున్నాయంటే అంటే మీడియా సపోర్ట్ కూడా అంత ఉండడం వల్లే పాసిబుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ డెఫినెట్లీ మీరు అందరూ చూస్తారని ఆదరిస్తున్నాం మా ప్రయత్నం అయితే మేము ముందు ఉంచుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయ గుడ్ లక్